గైస్, నేను రీసెంట్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. అదేంటంటే మైన్క్రాఫ్ట్ పాకెట్ ఎడిషన్లో హాఫ్ హ్యాండ్ని ఎలా యూజ్ చేయాలి అని. సో అదైతే 100% వర్కింగ్. సో మీకు కావాలంటే పైన కార్డ్స్లో, కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో కూడా పిన్లో ఉంటుంది. సో మీరు కావాలంటే దాన్ని చూడొచ్చు. కానీ ఆ వీడియో కింద మన సబ్స్క్రైబర్లు ఒకరైతే నాకు కామెంట్ చేశారు. సో దాన్ని అయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. బ్రో, క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్లో కూడా ఇది సాధ్యపడుతుందా అని. సో ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్. సో ఇవాళ అయితే మనమైతే ట్రై చేయబోతున్నాం. సో అవుతా లేదో తెలీదు. సో మరి చూద్దాం, లెట్స్ గో. అండ్ అ బిగ్ షార్ట్ టు సివై తెలుగు గేమర్. సో యా, చాలా రోజులు అయితే అయిపోయింది. సో మన క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ని అయితే ఇన్స్టాల్ చేయాల్సిన టైం వచ్చింది. సో యా, ఇన్స్టాల్. సో అప్పటి వరకు మీరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి గైస్. అండ్ మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి. సో ఒక్కసారి చెక్ చేయండి ప్లీజ్. అండ్ ఇది వర్క్ అవుతుందో లేదా అని చెప్పి నేనైతే డౌన్లోడ్ సెక్షన్ ఓపెన్ చేసి, సో ఇక్కడనే మన మోడ్ ఉంటుంది. ఈ మోడ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ సెక్షన్లో టాప్లో ఉంటుంది. వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే ఓ బై సాబ్, క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ ఉంది గైస్ ఇక్కడ. సో దీన్ని అయితే ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం మనం. సో మన లక్ ఏంటంటే క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్లో కూడా మోడ్స్ అయితే ఇన్స్టాల్ చేయొచ్చు. నిజంగా నాకైతే ఇప్పటివరకు తెలియదు గైస్. తెలిస్తే నేను చేసేవాడినేమో. అండ్ నేను క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్లో కూడా షేడర్ ఒకసారి వాడినట్టున్నాను. అది కూడా నేను ఒక యాప్స్ని యూజ్ చేసి, యాడ్ఆన్స్ ఫర్ మైన్క్రాఫ్ట్ అలాంటి యాప్స్ అయితే చేశాను. సో డైరెక్ట్ ఇలాంటివి అయితే ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, అది కూడా మీకోసం. సో ఇంకా మీకు ఎలాంటివి ఏమైనా మైన్క్రాఫ్ట్లో కానీ, ఏమైనా డౌట్స్ కానీ, ఫామ్స్ కానీ ఏం కావాలన్నా డిస్క్రిప్షన్లో మీకైతే లింక్స్ ఉంటాయి. అండ్ మీకు ఇంకా కొత్తవి ఏమైనా కావాలంటే కమెంట్ చేసుకుంటూ అయితే తప్పకుండా కమెంట్ చేయండి. నేనైతే ఆ వీడియోని ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఇక్కడ ఇంపోర్ట్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది. వావ్ గైస్, ఇక్కడైతే వచ్చేసింది. చాలా గ్రేట్ కదా. సో ఇప్పుడైతే మనమైతే ఫాస్ట్గా ఒక వరల్డ్ని అయితే క్రియేట్ చేసేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్కి టెస్ట్ని అయితే పెట్టేద్దాం. సో రిసోర్స్ అండ్ బిహేవియర్లోకి వెళ్ళి యాక్టివేట్ అయితే చేసేద్దాం. సో మీకు తెలిసిందే, మీరు కనుక మన ఎస్టర్డే వీడియో చూస్తే చూడకపోతే నీకైతే నేను మళ్ళీ చెప్తాను గైస్. సో చూసి తెలుసుకోండి గైస్. మనం వరల్డ్ని ఎడిట్ చేసేటప్పుడు అక్కడైతే రిసోర్స్ ప్యాక్ అయితే కనబడలేదు. సో ఇప్పుడు కూడా కనబడలేదు. సో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా స్టార్టింగ్ ఇంటర్ఫేస్లోకి వచ్చి సెట్టింగ్స్ పైన అయితే క్లిక్ చేయండి. సో కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ టెక్స్చర్ ప్యాక్స్ ఉంటుంది, దాన్ని అయితే యాక్టివేట్ చేసి చేయండి. అండ్ దీన్ని కూడా యాక్టివేట్ అయ్యాయి కదా గైస్, ఇవైతే యాక్టివేట్ అయినట్టే గైస్. ఎస్ గైస్, నేను చెప్పినట్టే సక్సెస్ఫుల్లీ. ఇక్కడ మీరు చూడవచ్చు మన క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ మొత్తం ఇక్కడ జావా అడిషన్ అయిపోయింది గాయస్. క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్లో జావా అడిషన్ అయితే మార్చేశాను నేను. సో మీరైతే లైక్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఇదే వరల్డ్ని అయితే మనం సెలెక్ట్ చేద్దాం. అండ్ ఇందులో బిహేవియర్ ప్యాక్ లేదు. సో అందువలన హాఫ్ హ్యాండ్ అయితే మరి చూడాలి. సో ఇందులో అయితే ఐరన్ గోలం అయితే మీరు ఈజీగా రిపేర్ చేయొచ్చు. అండ్ స్వాడ్ కూడా స్వీపింగ్ ఏజ్ ఉంటుంది. క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్లో బిహేవియర్ ప్యాక్ లేదు గైస్, అంటే నాకైతే కనబడలేదు. ఒకవేళ క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్లో బిహేవియర్ ప్యాక్ కనుక ఉంటే నాకైతే కమెంట్ చేయండి, నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే దీనిపైన తెస్తాను. సో మీకు కనుక బిహేవియర్ ప్యాక్ ఉంటే సింపుల్, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టే బిహేవియర్ ప్యాక్లో కూడా యాడ్ ఆన్ అనేది యాక్టివేట్ చేసేయండి. అప్పుడు 100కి 100% మిమ్మల్ని జావా ఆడకుండా ఎవ్వరూ ఆపలేరు. అంటే జావా ఫామ్స్ పనిచేయవు, తెలిసిందే కదా గైస్ మీకు. సో సబ్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది కదా, ఖచ్చితంగా చేయాలి కదా. సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఏముంది గైస్, రెడ్ కలర్ ఉన్నదాన్ని మీరైతే గ్రే కలర్గా మార్చేసేయండి. చాలా సింపుల్, పీచ్ మీడ్ అయితే సింపుల్. సో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, మనమైతే మన వరల్డ్లోకి వచ్చాం. అండ్ ఈ రిసోర్సెస్ గైస్ నాకు అస్సలు వద్దు గైస్, నేను ఇప్పుడే మన మైన్క్రాఫ్ట్ రిసోర్సెస్ పెట్టి కలుస్తాను. మీరు ఇక్కడ చూడచ్చు మొత్తం అంతా మైన్క్రాఫ్ట్గా అయితే కన్వర్ట్ అయిపోయింది. సో ఈ విధంగా చేయడం మీకు తెలుసని అనుకుంటున్నాను. తెలుసులేండి, ఇందాకలే చెస్ట్ని చూపించాను కదా. సో ఇప్పుడైతే మనం 1x1 ట్రై చేద్దాం. అండ్ ఫస్ట్ అయితే హాఫ్ హ్యాండ్. సో అదైతే పని చేయట్లేదు ఎందుకంటే ఇందులో బిహేవియర్ ప్యాక్ లేక. సో సెకండ్ వచ్చేసి మనం ఐరన్ గోలం అయితే టెస్ట్ చేద్దాం. ఐరన్ గోలం అయితే పక్కా వర్క్ చేస్తారు. అండ్ ఒక్కసారి స్వీపింగ్ ఏజ్ని ట్రై చేద్దాం గైస్. మనము ఏవైనా మా ఆప్షన్ ఫిల్ చేసి చూద్దాం గైస్. స్వీపింగ్ ఏజ్కి బదులు ఇక్కడ హార్ట్ సింబల్స్ అయితే వస్తున్నాయి. సో ఈ విధంగానే మీరైతే కొంచెం జావాని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఐరన్ గోలం అయితే టెస్ట్ చేద్దాం. ఎస్, ఐరన్ గోలం కూడా స్పాన్ అయిపోయినట్టే. సో ఫస్ట్ అయితే వీటిని కొంచెం డ్యామేజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు ట్రై చేద్దాం ఐరన్ తీసుకొని వెళ్ళి. ఓకే చూద్దాం. ఓ బై గైస్, చూడండి రిపేర్ అయితే చేయొచ్చు ఐరన్ గోలంని. సో సింపుల్గా కనీసం దీన్నైనా మీరైతే మీ సర్వైవల్లో ఎంజాయ్ చేయొచ్చు. ఐరన్ అయితే చాలా సేవ్ అవుతుంది. సో బిహేవియర్ ఉంటే అందులో యాక్టివేట్ చేసేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి బోట్, దాన్ని కూడా ట్రై చేద్దాం. యా గైస్, నేనైతే సామాన్లు తీసుకున్నాను. అండ్ ఇప్పుడు గైస్
బోర్డ్ అయితే పనిచేయట్లేదు. సో మీకైతే ఖచ్చితంగా బిహేవియర్ ప్యాక్ అయితే ఉండాల్సిందే. సో క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్లో అది కనుక ఉంటే యాక్టివేట్ చేయండి, లేకపోతే ఉన్న వాటితోటే ఎంజాయ్ చేయండి, ఇంకేం చేయలేము. సో గైస్ ఇదైతే ఈ ఎపిసోడ్, మీరైతే దీన్ని ఎంజాయ్ చేశాను అనుకుంటున్నాను. మీరు కనుక దీన్ని ఎంజాయ్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంకా మా ఛానల్ కూడా వచ్చి సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఎందుకంటే మీకు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే నాకు ఇప్పుడైతే చాలా అవసరం. సో ఇది గైస్, టాటా బై బై, సీ యూ.